ఇటీవల నేను ఒక వీడియో చేశాను మామూలుగా టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక నాటికీ పరిణామాల మధ్య తలుపులు బద్దలు కొట్టుకుని మరిపోయి మరి పట్టాభిగారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఒక రైట్ అరెస్ట్ చేయడంలో తప్పు లేదు ఆయన ఖచ్చితంగా తప్పు చేశారు ముఖ్యమంత్రి గారిని గౌరవంగా మాట్లాడడానికి తప్పు కానీ దాడి చేసినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి కానీ ఇప్పుడు ఏంటంటే షటన్గా హడావిడిగా హడావిడి హడావిడిగా మరి మొదలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు కూడా కొంత సెలెక్టెడ్గా ఒక పది మంది పదకొండు మంది అట్లాగా కానీ అక్కడికి చాలామంది అక్కడ టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే రెండు వందల మంది పైన వచ్చారు అనేటువంటి కోణలో మాట్లాడతారు మరి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి కదా కంపల్సరీ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్లే కదా మరి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కంపల్సరీగా ఇచ్చి తీరాల్సిందే మరి వాళ్ళు కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టిన కాకుండా నేను ఇంతకుముందే చెప్పాను అంటే ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగి ఇంత హెచ్డి క్వాలిటీ సిసి కెమెరాలు ఉండి ఇంత పెద్ద మీడియా వ్యవస్థ ఉండి ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా అంత ధైర్యంగా చేయగలిగారు అని అంటే ఏంది పబ్లిక్గా పట్టపగలే ఒక రకంగా మాట్లాడితే అంటే ఈవినింగ్ టైం అయినా కూడా పట్టపగలే మరి అంత ధైర్యంగా చేయగలిగారు అంటే సపోర్ట్ లేదు ఎవరు ఏం చేయగలిగేది ఏం లేదు కానీ అంత ధైర్యంగా చేయగలిగారు కాబట్టి ఆయనకి సపోర్ట్ ఉంది మరి వాళ్ళెవరు కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా వాళ్ళు కూడా అరెస్ట్లే కదా మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి దాన్ని పట్టించుకోకుండా పట్టెవరిని అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు అయిపోయింది సరే బయలు చేసేసారి కూడా అది బేరే ఇష్టం ఆ టైంలో కానీ ఇప్పుడేంటంటే హడావిడిగా అరెస్టులు మొదలుపెట్టిన మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఏంటి కారణం అంటే టీడీపీ దీన్ని లైట్ తీసుకునేటువంటి పరిస్థితి లేవు అన్నది అంటే ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అది కూడా కుదరకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకని వెళ్తారు ఇప్పుడు రాష్ట్రపతి గారి రేపు చంద్రబాబు నాయుడు గారి కలవబోతున్నారు మరి రాష్ట్రపతి పాలన పెట్టమని కోరబోతున్నారు ఇవన్నీ జరుగుతాయి అంటే రాష్ట్రపతి అవుతుందా అవుతదాలంటే అవన్నీ జరిగే పనులు కాదనేది నైంటీ నైన్ పర్సెంట్ అయ్యేటువంటి పనులు కాదు ఇంకేదైనా అద్భుతం జరిగితే తప్ప జరిగేటువంటి పనులు కాదు కాదు కానీ మరి టోటల్గా అయితే మాత్రం ఈ టీడీపీ ఒక పట్టాన్ని వదిలేటువంటి పరిస్థితిలో కోర్టుకెళ్తే మాత్రం ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి ప్రశ్న అయితే వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కోర్టు ఒప్పుకునేటువంటి పరిస్థితులు చేసిన పనికి కాబట్టి చాలా మంది ఉద్యోగాలు పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి మరి వీటన్నిటిని వెరసి మరి ఈ అరెస్ట్లు కూడా మేము చేసామనేటువంటి కోణంలో చెప్పుకోవటం కోసం ఇదంతా చేశారనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది మరి ఏమైతే చూద్దాం